తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న కౌంటింగ్ ప్రక్రియ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ప్రతి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని కీలకమైన నియోజకవర్గాల ఫలితాలపై ప్రజల్లో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారం రిపోర్టర్ వేణు అందిస్తారు. ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఎవరు ఓటమి పాలవుతున్నారు, ఎవరు గెలుపొందుతున్నారు అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. అయితే అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం మనం ఏదైతే ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా ముషీరాబాద్ సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో మనం చూసుకోవచ్చు ఒకసారిగా ఇక్కడ ఏదైతే కౌంటింగ్ సంబంధించి దాదాపుగా ఒక నియోజకవర్గానికి 14 టేబుల్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 14 టేబుల్లో ఏవైతే ఇప్పటికే ఓటింగ్ అనేది ప్రక్రియ అనేది నమోదైనటువంటి ఈవీఎం సంబంధించినటువంటి వాటిని వీటిపైన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టేబుల్పై పెట్టి అన్ని పార్టీలకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వారి సమక్షంలో చర్చించనున్నారు. ఇందుకోసము దాదాపు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు అధికారులు. అయితే మనం చూడవచ్చు ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా పటిష్టంగా ఎవరు కూడా లోపలికి దూసుకురాకుండా ఉండేలా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ప్రతి టేబుల్ వద్ద కూడా ఒక వెబ్ కెమెరాని అనునిత్యం పర్యవేక్షించేలా కూడా అధికార యంత్రాంగం ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఏదైతే ఈ కౌంటింగ్ ప్రక్రియ ఉందో అది ప్రారంభమవుతుంది. ఇందులో మొదటగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఓట్లను లెక్కించనున్నారు. తదనంతరం ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో ఈవీఎంలకు సంబంధించి లెక్కింపు అనేది జరగనుంది. అలాగే ఒక్క రౌండ్లో అంటే 14 ఈవీఎంల ఫలితాలు వెల్లడవుతాయి. ఒక్కొక్క నియోజకవర్గం వాటిలో పోలింగ్ బూత్ల సంఖ్యను బట్టి ఈ రౌండ్స్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే ప్రతి ఏదైతే కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. లెక్కింపు ప్రక్రియ అంతా రాజకీయ పార్టీలు ఏజెంట్ల సమక్షంలో దాగుతుంది. ప్రతి రౌండ్ ఫలితం వారు సంతృప్తి చెందిన తర్వాతే వెల్లడిస్తారు. కౌంటింగ్ పూర్తయిన అనంతరం అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో ఏదైనా వీవీప్యాట్లో ముద్రిత ఓటర్ స్లిప్లను లెక్కించేందుకు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఓవరాల్గా ఏదైతే ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ఉందో మొత్తం కూడా ఒక సిస్టమేటిక్గా జరిగేలా అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. దాదాపు హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే ఒక 15 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అనేది జరగనుంది. అయితే ఇప్పటికే అధికారులు ఏవైతే స్ట్రాంగ్ రూమ్ ఉంటుందో వాటికి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే ఏదైతే స్ట్రాంగ్ రూమ్ నుండి తీసుకొచ్చిన ఈవీఎంలు ఇక్కడ కౌంటింగ్ సెంటర్ల వద్ద లెక్కించనున్నారు. కెమెరామెన్ రాజుతో వేణు, రాజ్ న్యూస్, హైదరాబాద్.